ఎన్నికల ముందు సంచలనం సృష్టించిన వివేకానందరెడ్డి గారి హత్య కేసు అదేవిధంగా కోడికత్తి కేసు ఈరోజు చాలా స్పష్టంగా దాని మీద తీర్పులు వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి విశ్లేషించేందుకు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి మనం విశ్లేషణ చేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు చెప్పండి ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపించారు ఏంటి వివేకానందరెడ్డి గారి కేసు నారాసుర రక్ష చరిత్ర అంటూ ఆరోపించారు దాని తర్వాత చూసుకుంటే ఈ కోడికత్తి సీను మొత్తం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయడానికి కుట్ర చేశాడని కూడా ఆరోపించారు సో ఎలా చూడాలి ఇప్పుడు ఈ రెండు కేసుల్లో అలా చంద్రబాబు నాయుడు గారు పేరే లేదు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తే బాగుంటుంది అంటారో ఏ రకంగా ముందుకెళ్ళి ఈరోజు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటారు ఇప్పుడు ఆ రోజు సంచలనం సృష్టించిన ఈ అంశాలు రెండు జగన్ మీద విశాఖ విమానాశ్రయంతో కత్తితో వ్యక్తి దాడి చేశాడు చిన్న గాయమైంది అది చంద్రబాబు చేయించాడు నా మీద హత్యాయత్నం చేయించాడు అని ఊరు వాడ తముకేసి చాటి దాన్ని పెద్ద ప్రచారంగా ఆయన జగన్ ఎన్నికల్లో ప్రచారం చేసి చెప్పుకున్నాడు అది సంచలనమైంది తర్వాత దానికన్నా పెద్ద సంచలనంగా ఏం మారిందంటే వైఎస్ తమ్ముడు వివేకానందరెడ్డిని గొడ్డలితోటి అత్యంత దారుణంగా నరికి చంపటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అప్పుడు ముందు గుడ్డెపోటని చెప్పి వాళ్లే ప్రచారం చేసి తర్వాత చంద్రబాబు నాయుడు ఈ విధంగా హత్య చేయించాడని చెప్పి ఆ మరుసటి రోజు నారాసురు రక్త చరిత్ర అని రెండు పీజీల నుండా భయంకరంగా దాని వార్త రాసి మా బాబాయిని చంపించాడు 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 అని చెప్పి విపరీతంగా ఎలక్షన్లో ప్రచారం చేసి సానుభూతి పొంది జగన్ గెలవటం జరిగింది జరిగింది అయితే ఇది ఇవి ఇవి ఈ రెండు కూడా జాతీయ దర్యాప్తు సంస్థలు ఎన్ఐఏ జగన్ కోటికత్తిన దర్యాప్తు జరిపి అది మొత్తం అబద్ధం అని చెప్పి చే జగన్ ఏ విధమైనటువంటి ఆరోపణలు అయితే చేశారో ఈ హత్యాయత్తనం మీద అది మొత్తం చే చేల్చారు ఏంటి చేసి చేల్చారు ఏమని తేల్చారు ఆ విశాఖలో అతను పనిచేస్తున్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నాడో హోటల్ యజమాని అతను తెలుగుదేశం సానుభూతి పరుడు అని చెప్పాడు అది అబద్ధం అని తేల్చాడు ఈ ఎయిర్పోర్ట్లో తర్వాత ఈ అత్యాయత్నం చేసినటువంటి కుర్రవాడు కూడా తెలుగుదేశానికి సంబంధించినవాడని చెప్పాడు అది అబద్ధం వాళ్ళిద్దరికీ ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదని చెప్పడంతో పాటు ప్రత్యేకంగా అతను వైయస్ సానుభూతిపరుడు జగన్కి సానుభూతిపరుడు జగన్ అధికారంలోకి రావటం కోసం తను చేశాడని చెప్పి చెప్పాడు ఒకటి తర్వాత ఇక్కడ ఇంకో ప్రథమ ఆరోపణ ఏంటంటే పొడిచిన దుక్కిన చీలిక కూడా లేదు చొక్కా కనీసం గీత కూడా పడకుండా మరొక మాత్రం చొక్కాని కూడా ఒక ఆరోపణ వచ్చింది వచ్చింది అయితే ఈ మొత్తం అబద్ధాలు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు జగన్ చెబుతున్న ఈ మొత్తం అబద్ధాలు ముందుకు ఇక దర్యాప్తు అవసరం లేదు ఇది ఇంతటితో క్లోజ్ చేయచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పారు అది అబద్ధం అని తేలింది తర్వాత వికా హత్య కేసులో కూడా సిబిఐ దర్యాప్తు జరిపి చంద్రబాబు కాదు కదా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరికి సంబంధం లేదు జగన్ కుటుంబ ఈ హత్య చేసి కడప టిక్కెట్ కోసం అతను నాకే కావాలి లేకపోతే వైఎస్ కుమార్తె కావాలి వైఎస్ సతీమణిగా ఎవరైనా సరే పోటీ చేయాలి తప్ప అవినాశ్ రెడ్డికి టిక్కెట్లు ఇవ్వలేదని చెప్పి ఎదురు తిరిగాడని చెప్పి తమకు రాజకీయంగా అడ్డం వస్తున్నాడని చెప్పి వాళ్లే చంపి చంద్రబాబు మీద నెట్టి ఊరి ప్రచారం చేసి చేసి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు ప్లస్ రెండు పేజీలు ఆయన గురించి హంతకుడని దుర్మార్కుడని దుష్టుడని ఒక నరహంతకుడు ఒక పచ్చి రవిడి ఎలా ఉంటాడో ఆ మోడల్లో ఒళ్ళుకు రక్తం పోసి చేతితోటి కత్తి పట్టుకున్నట్టుగా చూపించి సాక్షి పత్రికలో ఈ విధమైనటువంటి వార్తలు భయంకరంగా ఆయన మీద ప్రచురించాడు ఆయన ఒక ఇంటర్నేషనల్ లెవెల్ మనిషి నేషనల్ లెవెల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించి అందరికన్నా ఎక్కువగా పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్ర ఈ రాష్ట్రాన్ని తెలుగు రాష్ట్రాలను పాలించినటువంటి ఒక గొప్ప ఇమేజ్ ఉన్నటువంటి పెద్ద నాయకుడు ఇంత పేరు ప్రతిష్టలో ఉన్నటువంటి నాయకుడు తెలుగు వారిలో ఇంతకాలం పరి ప్రతిపక్ష నాయకుడు కాను ఆయనంతకాలం ఎవరూ పనిచేయలేదు ముఖ్యమంత్రిగాను ఎవరు పనిచేయలేనటువంటి వ్యక్తికి ఇంత దారుణమైనటువంటి అభియోగాలు మోపుతూ వాళ్ళు ఆ విధంగా రాశారు కదా ఈరోజు ఎన్ని అబద్దాలని చెప్పి తేలింది కాబట్టి వీళ్ళ మీద పరుగు నష్టం దావా వేయవచ్చు చంద్రబాబు గారు ఈ అబద్ధాలని తేలింది మొదట సాక్షి పత్రిక ఆ విధంగా రాసినందుకు గారు ఆయన పరుగు నష్టం దావా చేస్తే ఆ పత్రిక చైర్మన్ అయినటువంటి భారతి గారు కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుంది క్షమాపణలు చెప్పాలి లేదా ఆయన చెప్పినటువంటి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది లేదా జైలుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇదే అంశం తన బాబాయిని చంపాడని చెప్పి ప్రచారం చేసినందుకు విశాఖ విమానాశ్రయంలో కత్తితోటి దాడి చేయించాడని చంద్రబాబు ప్రచారం చేయించినందుకు జగన్ కూడా కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలి ఆయన నష్టపరిహారం చెల్లించాలి లేదా క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ విధంగా ఆయన చెయ్యవచ్చు అయితే ఈ కోర్టులో ఈ మొత్తం వ్యవహారం ఇంకా పాత్రధారుల దగ్గరే ఆగిపోతుంది సూత్రధారులు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారని కూడా ఆరోపిస్తున్నారు ఈ వివేకానందరెడ్డి గారి కేసులో అంటే ఇది ఒక దుక్కునే ఆగిపోతుంది ఇంకా దానికి మించిన పెద్ద వ్యక్తులు ఉన్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి మీరేమంటారు దాని గురించి మొదట మొన్న ఎలక్షన్లు మనం తీసుకుంటే ఒక నాలుగు అంశాలు ప్రధాన పాత్ర వహించినవి మొదట చెప్పుకున్నట్టుగా కోడికత్తి దాడి ఒకటి తర్వాత ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను నేను గెలిస్తే ఇరవై ఐదు మంది ఎంపీలు తీసుకెళ్ళి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను హోదా తెస్తేనే మన అందరికీ ఉద్యోగాలు వస్తాయి భవిష్యత్తు ఉంటుంది ఉంటుందని చెప్పి ఆయన ఒకటి చెప్పాడు విభజన హామీలు మొత్తం చెప్పి నేను తీసుకొస్తాను దానికి అని చెప్పి చెప్పాడు వీటిని ప్రధాన అంశాలుగా చేసుకొని ఆయన ఎలక్షన్లో ప్రచారం చేయటం జరిగింది ఇప్పుడు ఈ మొత్తం అబద్ధాలని తేలింది తాను విభజన హామీలు ఏవి నెరవేర్చలేదు ప్రత్యేక హోదాను తేలేదు తర్వాత ఈ కోడి కత్తి కేసు అబద్దమని తేలింది సిబిఐ దర్యాప్తు అబద్ధం అని తేలింది కాబట్టి ఇప్పుడు జగన్ రాజీనామా చేసి రాజీనామా చేయాలి వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఫ్రెష్ మ్యాండేట్ కోరాలి ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీర్పును కోరాలి ఎందుకంటే ఆయన ప్రచారం చేసి మొత్తం అబద్ధాలని తేలింది తిరుపతి చివరికి తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లో లాక్కొచ్చి పింక్ డైమండ్ ఒకటి ఉంది ఆ చంద్రబాబు దొంగతనం చేశాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి పూజారితో ప్రచారం చేయించాడే ఎక్కడే పోయింది ఇప్పుడు పింక్ డైమండు తన అధికారంలోకి వచ్చినా ఎందుకు తెలిసలేదు ఏమైందో ఎందుకు తెలిసలేదు సమాధానం చెప్పండి దానికి కాబట్టి మొత్తం అబద్ధాలు ప్రచారం చేశాడు కాబట్టి ఆ అబద్ధాలన్నీ అవన్నీ తాను ఎలక్షన్లో ఏదైతే ప్రచారం చేయటానికి అధికారంలోకి రావడానికి కారణమైందో అవి మొత్తం అబద్ధాలని తేలింది కాబట్టి ఇప్పుడు రాజీనామా చేసి ప్రజలకు వెళ్ళి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీర్పును కోరాలి అయితే మీరు కోరారు ఒకటి అందరూ మరి ఆయన పూర్తిగా వివేక హత్య కేసులో కొంతమంది అరెస్ట్ చేశారు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది అయిపోతుందా అని చెప్పంటే అసలైనటువంటి ప్రధాన పాత్రదారులు ఇంకా అక్కడే ఉన్నారండి ముఖ్యమైనటువంటి ఎవరి కోసం ఈ హత్య జరిగిందని సిబిఐ చెప్పింది అవినాష్ రెడ్డి కోసం హత్య జరిగిందని చెప్పి ఆయన చెప్పారు ఆయన టీ సీట్ కోసం ఇంకా ఆయన అరెస్టే చేయలేదు సిబిఐ తాత్సారం చేస్తుంది తర్వాత ఈయన ఎవరికి చుట్టము వీళ్ళు అరెస్ట్ కాకుండా ఎవరు ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఢిల్లీ చుట్టూరు తిరిగి కానీ ఇంకోటి కానీ కేసుల్ని మొత్తం ప్రభావితం చేసి వాళ్ళని అరెస్ట్ కాకుండా వాళ్ళని రక్షించడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అసలైన వ్యక్తి ఎందుకు పిలిపించట్లేదు సిబిఐ వీళ్ళ హస్తం తెల వెనక లేదా వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువులే మొత్తం దాంట్లో ఉన్నారు వాళ్ళని కేసుని తప్పించడానికి ప్రయత్నం చేసి స్పష్టంగా ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత మొత్తం మొట్టమొదటి హత్య జరిగినప్పుడు సీబీఐ దర్యాప్తు కావాలని చంద్రబాబును కోరి మరి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు సిబిఐ దర్యాప్తును వ్యతిరేకించాడు తాను వాళ్ళకి ఈ దీంతో ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయటం కోసమే కదా దర్యాప్తు వద్దని చెప్పింది ఈయన లేకపోతే ఎందుకు సిబిఐ దర్యాప్తుని ఎందుకు కోరలేదు ఇంకొక ఇంకొక అంశం ఉంది ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో సిబిఐ దర్యాప్తుగా వీళ్ళే నేరం చేశారని తేల్చిందో తేల్చినప్పటికీ వాళ్ళ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయట్లేదు నిజంగా నీకు ఈ హత్య మీద నీకు వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే నిజంగా నీ బాబాయిని చంపిన వాళ్ళకి శిక్ష పడాలని నువ్వు కోరుకోనుంటే వాళ్ళని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయట్లేదు అవినాష్ రెడ్డిని ఎంపీగా ఎందుకు పార్టీ నుంచి మా రాజీనామా చేయాలని చెప్పి మీరు కోరట్లేదు ఎందుకు రాజీనామా చేయించట్లేదు కనుక వీళ్ళ హస్తం ఉంది కాబట్టి జగన్ రెడ్డిని పిలవాలి ఆయన భారతని కూడా పిలవాలి ఖచ్చితంగా ప్రశ్నించాలి దర్యాప్తు అనే దానికి అర్థం ఉంటుంది లేకపోతే అర్థం లేదు అసలైన వ్యక్తుల్ని వదిలిపెట్టినట్టు అవుతుంది సైడ్ క్యారెక్టర్లు మాత్రం విచారించి అసలైన వ్యక్తులను వదిలిపెట్టినట్టు అవుతుంది